రాష్ట్ర గవర్నర్ గారు వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు మూడు రాజధానుల అంశంపైన గాని వికేంద్రీకరణ అంశంపైన గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్వాగతిస్తున్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ నిర్ణయంపైన ఎంతో సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మా రాయలసీమ ప్రజలు 1956వ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2013వ సంవత్సరం రాష్ట్రం విడిపోయేంత వరకు దాదాపుగా 16 మంది ముఖ్యమంత్రులు మారినారు ఆ 16 మంది ముఖ్యమంత్రులలో అత్యధికంగా రాయలసీమ వాళ్ళే ఉన్నారు లేదా రాయలసీమ నుండి నిలబడి ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ రాయలసీమ మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు రాయలసీమ అభివృద్ధి అంటే కేవలం మాటలకే పరిమితమైంది తప్ప ఆచరణ సాధ్యం అనేది ఇప్పటి వరకు కాలేదు అడుగడుగున ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఇదే 1956 లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం రాజధానిని పోగొట్టుకుంది రాయలసీమ అదే రకంగా శ్రీశైలం ప్రాజెక్టు కోసం 1980వ సంవత్సరంలో కొన్ని వేల ఎకరాల భూమిని కోల్పోయి ఆ రోజు నష్టపోయింది రాయలసీమ ఎన్నో కష్టాలను చూసిన తర్వాత ఈ రోజు మన రాయలసీమకు న్యాయ రాజధాని జుడిషియల్ క్యాపిటల్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది రాయలసీమ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతది రాయలసీమ చరిత్రలోనే ఈ రోజు చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరం తెలియజేసుకుంటూ అంతే కాకుండా ఈ రోజు మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది చేతగాని వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు మూర్ఖులు మాట్లాడుతున్న మాట ఏమంటే హైకోర్టు వస్తే నాలుగు జిరాక్స్ షాపులు రెండు టీ బంకులు వస్తాయి తప్ప జరిగేదేముంది అని మాట్లాడుతున్నారు వాళ్ళకందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కర్నూలు జిల్లాలోని లాయర్లు అడ్వకేట్లు బార్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి కొట్లాడి ధర్నాలు చేసి దీక్షలకు కూర్చొని ర్యాలీలు చేసి వాళ్ళ విధికి దూరం ఉండి వాళ్ళ విధి నిర్వహణకు దూరం ఉండి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తే ఒక బెంచ్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు మా కర్నూలుకు ఏకంగా హైకోర్టునే ఇవ్వడం జరిగింది అంటే రాయలసీమ పట్ల రాయలసీమ అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏందో మనమందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి